ఆందోళనలో తొమ్మిదిన్నర పక్కన చేశాను. Thank you.
ఉపాధి కోసం ఆహరిసలు కృషి చేస్తున్న మన గౌరవనీయులు మన మంత్రి వర్యులు కళాకృతులు తారక రామారావు గారికి ఎన్నో నిధులు తీసుకొస్తూ మీ వెంట నేనున్న అభివృద్ధుల పనులు ఎప్పుడు కూడా ముందుకు చూస్తున్న కవిత కూడా పెద్ద అభివృద్ధి జరగదని కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే అయినా ప్రతిరోజు విమర్శించడం తప్ప మన ప్రగతి గురించి కానీ మన పట్టణాల అభివృద్ధి కానీ మన పల్లెల పురోగతి గురించి కానీ ఆలోచించిన నాయకులు ఉన్నా కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఎంపీ గారు కెటి రామారావు గారు మన ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు. దాంట్లో ప్రధానంగా మనం ఇలా ప్రాజెక్టులు కట్టుకోవడమే కాకుండా ఎన్నో పనులు చేసుకుంటున్నాం. మరి సమయం లేదు కాబట్టి మీ అందరికి తెలిసిన విషయం ఈ గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి రమాదేవి గారు గౌరవనీయులు సంజయ్ అనే నాయకత్వం వర్తిల్లా అదే రకంగా ఈ వేదిక పైన మరి జగిత్యాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితిని రాబోయే రోజుల్లో గులాబీ జెండా ఎగిరేసే దిశగా బ్రహ్మాండంగా ముందుకు నడుపుతున్న డాక్టర్ సంజయ్ కుమార్ గారు రాష్ట్ర ఎస్ఎఫ్సి చైర్మన్ గారు రాజేశం గౌడ్ గారు మార్క్ఫెడ్ అధ్యక్షులు గౌరవనీయులు బాపిరెడ్డి గారు మరి మనందరి ఆడబిడ్డ మీ పార్లమెంట్ సభ్యురాలు గ్రామ అన్నదమ్ములకు అక్కడ బ్రహ్మాండమైన స్వాగతం చెప్పినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో శాసనసభ్యుడు ఎవరైనప్పటికీ ప్రతిపక్ష పార్టీ ఇంకోట అని చూడకుండా ప్రతి మారుమూల పల్లెను ప్రతి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసే ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈరోజు మనం తీసుకోవడం వల్లనే జగిత్యాల మరి ప్రజల చిరకాల కోరిక అయిన జగిత్యాల జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పాటును కూడా చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్. రెండవది జగిత్యాల పట్టణంలో ప్రస్తుత శాసనసభ్యులు ఒకనాడు మంత్రిగా ఉన్నా కూడా ఆయన స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఒకనాడు మంత్రిగా పనిచేసినా కూడా ఏనాడు కూడా పట్టణానికి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఇప్పుడు పైసలు రాలేదు. కానీ ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా ప్రజలు మనవాళ్ళు ఖచ్చితంగా ప్రజలు రేపటి పరిస్థితుల్లో కూడా రేపటి రోజున ఈ తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి చెందాలనే ఒకే ఒక ఆలోచనతో 50 కోట్ల రూపాయలు ఒకే పట్టణానికి కేటాయించి ఈ జిల్లా కేంద్రాన్ని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లా అయిన సిద్దిపేట జిల్లా కానీ నేను ప్రతినిధి వహిస్తున్న సిరిసిల్ల జిల్లా కానీ మరి అదే రకంగా ఈరోజు ఇతర ఏ జిల్లాకు తీసుకొని విధంగా ఈ జిల్లా కేంద్రానికి తీసుకొని విధంగా జగిత్యాల పట్టణాన్ని కూడా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఈ ప్రభుత్వమే తీసుకుంటుంది. దాంతోపాటు ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి చొరవతో రాష్ట్రంలో ఏ పట్టణంలో కూడా లేని విధంగా రాష్ట్రంలో ఎన్ని పట్టణాలు ఉంటే ఏ పట్టణంలో లేని విధంగా ఒక్క జగిత్యాల పట్టణంలోని నిరుపేదల కోసం 4,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఒకే చోట ఈరోజు మనం కట్టుకుంటామంటే సామాన్యమైన విషయం కాదు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా గజ్వేల్ పట్టణానికి కూడా 4,000 ఇళ్ళు ఒక దగ్గర లేవు. సిరిసిల్లలో కూడా మాకు 1,200 ఇళ్ళు ఒక దగ్గర ఉన్నాయి తప్ప ఈరోజు జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు కాక. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ పక్షం ఆ పక్షం అని కాదు,
ఏ ఎన్నికలు లేని సందర్భంగా ఏ అభివృద్ధిలో ఎలాంటి తారతమ్యం కానీ రాజకీయాలు కానీ ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈరోజు అన్ని రకాలుగా కూడా ఇండ్లే కానీ నీళ్లే కానీ కరెంటే కానీ వ్యవసాయానికి రేపటి రోజున రైతు బంధు రూపంలో ప్రతి రైతన్నకు 4,000 రూపాయలు ఒక్కో పంటకి ఇచ్చే కార్యక్రమమే కానీ ఏ కార్యక్రమంలో కూడా వివక్ష లేకుండా పారదర్శకంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా జగిత్యాలతో సహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సమర్థవంతంగా పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజు మళ్ళీ ఒకసారి మోచ గ్రామంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఆ తల్లి దీవెనలు మీకు ఎల్లవేళలా ఉంటాయి, తప్పకుండా తప్పకుండా భవిష్యత్తులో గులాబీ జెండా కూడా జగిత్యాలలో ఎగురుతుందని, జగిత్యాల నుంచి గులాబీ బండ్ జయత్రయాత్ర ప్రారంభమవుతుందని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ, మరి ఇంకా పెద్ద కార్యక్రమం అక్కడ నూకలపల్లి కదా, నూకలపల్లి కాడు ఉంది కాబట్టి అక్కడికి పోయేందుకు ఒక బతుకమ్మ ఘాట్ కావాలని చెప్పి మీ సర్పంచ్ గారు కోరుతున్నారు, తప్పకుండా దాన్ని మంజూరు చేసే బాధ్యత తెలియజేస్తూ మా సీనియర్ నాయకులు డాక్టర్ గంగారెడ్డి గారు, బండ భాస్కర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శాసన మండలి సభ్యులు నారదాస్ లక్ష్మణరావు గారిని కూడా ఒకసారి అందరికీ అభివాదం చేయవలసిందిగా కోరుతూ జై తెలంగాణ.